ప్రజలు కూడా బాగా తెలివితేటలు వచ్చినాయి. కరోనా మూటీ వీలు కాదు, పాజిటివ్ వీలు. అసలు పేపర్ ఎవరు చదువుతాడండి పొద్దున్న లేచి? వాళ్ళ రోజు వాళ్ళు పొద్దున్న 12 పడుకుంటే 12 న్యూస్ ఏంటో ఫోన్లో చూసుకుని పడుకోవచ్చు. రేపు పొద్దున్న లేచి వాళ్ళ న్యూస్ చదివేవాడు ఎవడున్నాడు? అంత వెనకబడిపోయినాడు ఎవడు ఉన్నాడా? ఈ పేపర్లన్నీ తుడుచుకుంటాయి కడుక్కుంటాయి తప్పి దేనికన్నా పనికొస్తాయా? ఎవడు అసలు పేపర్ చదివేది? ఇప్పుడు ఈ బొక్కలో పేపర్లో రాస్తే పొద్దున్న లేచి పేపర్ చదివి ఆహా ఓహో అని చెప్పి నిజమనుకుని వీళ్ళు బోగస్ గాళ్ళండి ఎలవదాళ్ళకి. ఇంకా కొంతమంది పెద్దాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే పేపర్ కావాలి. అటు పొద్దున్న లేచి కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది వాకింగ్ పోతారు, కొంతమంది మంచినీళ్ళు చదువుతారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది నాబోటేళ్ళు పేపర్ చదువుతారు. పేపర్ చదువుతారు కొంతమంది, వాళ్ళకి అలవాటు. ఇంకా అది ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత పేపర్ చదివేవాడు ఎవడో ఉన్నాడు ఈ బొక్కలో పేపర్లో. వీళ్ళు ఆ పేపర్లో రాసేసి రామోజీరాజు చదివితే రాష్ట్రం అంతా మారిపోద్దా? ఇటువంటి ఈనాడు ఆరు పెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని, ఇటువంటి జ్యోతులు 10 పెట్టేవాడిని. ఇది రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఏమీ కూడా చేయలేరు. అదేవిధంగా హెరిటేజ్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే హెరిటేజ్ గురించి మనకి ఎందుకు అబ్బాయి ఏదో ఒకటి సావునాడు, పాలు అమ్ముకుంటాడు, పెరుగు అమ్ముకుంటాడు, పిడకలు అమ్ముకుంటాడు, మనకి ఎందుకు ఏదో ఒకటి సావునే అంటాడు. మేము చాలాసార్లు డిస్కస్ చేశాం, సరే అంతా దొంగ కదా, 420 కదా, ఆ పాలు పెరుగు పేడ అంతా కూడా ఇన్ని వేల కోట్లు ఎట్ట సంపాదించాడంటే ఏదో ఒకటి సావునే అబ్బా పోనే ఉండి మనకి ఎందుకు పేడ పిడకలో ఏదో ఒకటి అమ్ముకుంటాడు అంటాడు. ఇదేంటి, ఇది తమిళనాడు కేరళలో హెరిటేజ్ని బ్యాన్ చేశారు 2012లో. ఇది ఒక ఆర్డర్ కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్, ఇది మీరు అందరూ తీసుకోండి, మీకు పంపిస్తా. దాంట్లో విషం ఉంది, చిన్నపిల్లలు కనుక పాలు తాగితే నరాల బలహీనత వస్తుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ పాలు హెరిటేజ్ పాలు మా రాష్ట్రాల్లో ఉంటాకిల్లా అని చెప్పి తమిళనాడు కేరళలో బ్యాన్ చేశారు ఈ రెండు హెరిటేజ్ పాలని. సిగ్గులేదు, సిగ్గుండాలి కదా చిన్నపిల్లలు తాగే పాల్లో విషం కలపటాకి. ఇవన్నీ పట్టించుకోడు ఈయన. 10 కోట్లు పెట్టి హెరిటేజ్ పెడితే అది 10-20 వేల కోట్లు అయిపోయిందని చెబుతాడు. ఎక్కడైంది నీ అవినీతి సొమ్ము, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము? అది పాల ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించింది చెప్పి దాంట్లో పెట్టుకుని బ్లాక్ వైట్ చేసుకుంటాకి పెట్టినటువంటి దొంగ కంపెనీ హెరిటేజ్. దీనికన్నా దౌర్భాగ్య కంపెనీ ఏమైనా ఉందా ఈ దేశంలో? కల్తీ పాలు, కల్తీ పెరుగు, కల్తీ మజ్జిగ, కల్తీ కోవా, కల్తీ పేడ, కల్తీ దూడ. అరవిందో వాళ్ళకి నిన్న కూడా చెబుతాడు, అరవిందో వాళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు అంట. ఈ రాష్ట్రంలో, ఈ రెండు రాష్ట్రాల్లో, ఐదు రాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అరవిందో కంపెనీ, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అన్నమాట. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు అంట. ఇప్పుడు నాబోటేడు ఎవడన్నా బినామీగా పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటాను? ఆ కారు డ్రైవర్ను లేకపోతే నాకన్నా చిన్నాళ్ళలో పెట్టుకుంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బినామీ పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటాడు? ఎవడ పనికి మన రాధాకృష్ణను, బీఆర్ నాయుడునో పెట్టుకుని డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో నడిపి కొడుతూ ఉంటారు. అరవిందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ఏంటి? అరవిందో ఆస్తులు ఎంత? అరవిందో ఎప్పటి నుంచి వాళ్ళు కోటేశ్వరులు? అరవిందో కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ అంటారు. సిగ్గు శరం ఉండాలి కదా, అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళు అపర కోటేశ్వర్లు, వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి
ట్రస్ట్ ద్వారానే అనేక వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని బినామీలు అని చెప్పడం ఏంటి? ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎవరికైనా బినామీలుగా ఉంటారా? ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు ఏంటంటే అరవిందో కంపెనీ విజయసాయి రెడ్డి గారు ఈయనకుడు, విజయసాయి రెడ్డి గారు అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఇప్పుడు కొత్త తోడు కనిపెట్టేది ఈ పనికి మాలిన వేదవలో క్రూజ్ అని చెప్పి ప్రయాణికులను తీసుకుని మద్రాసు వెళ్ళింది హైదరాబాద్ వైజాగ్ నుంచి. అదంట విజయసాయి రెడ్డి గారు అమ్మాయిదంట, విజయసాయి రెడ్డి గారు అమ్మాయిది అని చెబుతున్నాడు నిన్న ఒకడు వచ్చి పనికి మాలిన కొడుకు. అరవింద వాళ్ళు అపర కోటేశ్వర్లు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు వేరే వాళ్ళకి బినామీలని వీళ్ళే చెబుతున్నారు, మళ్ళీ పడవలు నడుపుకుంటారని కూడా వీళ్ళే చెబుతున్నారు. ఏమవుతుందంటే వైజాగ్ నుంచి 35,000 టికెట్ పెట్టి ప్రయాణికులను మద్రాసు తీసుకెళ్లి మద్రాసు నుంచి మళ్ళీ 35,000-40,000 టికెట్ పెట్టి వైజాగ్ తీసుకొస్తే వారం రోజులు ట్రిప్ వేస్తే ఎంత మిగులుద్దండి? ఎవరు నడుపుతాడు దాన్ని క్రూజ్ని? అరవింద్ వాళ్ళు క్రూజులు నడుపుకుంటారా? దాంట్లో క్యాబరే ఉందంట, క్యాసినో ఉందంట, వీడు వెళ్ళొచ్చాడా? 700 మంది మహిళలు వెళ్ళారు వైజాగ్ నుంచి ఆ క్రూజ్లో. 700 మంది మహిళలు, వైజాగ్ సంబంధించినటువంటి మహిళలు పిల్లల్ని తీసుకుని భర్తలతో భార్యలతో చిన్నపిల్లలతో 700 మంది మద్రాసు ప్రయాణం చేస్తే దాంట్లో క్యాబరీ ఉంది, క్యాసినో ఉంది. ఈ మాటలు మాట్లాడొచ్చా? టూరిజం డెవలప్మెంట్ కోసం రోజా గారు వాళ్లతో మాట్లాడి మాకు క్రూజ్ వైజాగ్ నుంచి మద్రాసు రోడ్డు వే ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, అలాగే షిప్లో కూడా టికెట్లు పెట్టుకుని అది ప్రైవేట్ క్రూజ్, అటు వారానికి ఒక ట్రిప్ వేసి వెళ్తాడు, సముద్రంలో 2-36 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలంటే 35,000 పెట్టి టికెట్ కొనుక్కోండి. నేను వెళ్ళొచ్చు, మీరు వెళ్ళొచ్చు, ఎవడైనా వెళ్ళొచ్చు, మద్రాసులో దిగిపోవచ్చు, మళ్ళీ కావాలంటే దాంట్లో వెనక రావచ్చు, ఫుడ్ సప్లై చేస్తారు, గాలిలో తిరుగుతున్నాం, రైలు మెట్రోల్లో తిరుగుతున్నాం, రోడ్డు మీద తిరుగుతున్నాం, నీళ్ళల్లో కూడా తిరగాలన్నటువంటి కోరిక ఉండదు పిల్లలకి. దానికోసం పెడదా? అదంటే క్యాబరే పెట్టారట దాంట్లో. ఎవడెళ్ళి వీళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి చేసి వచ్చారా? క్యాబరే క్యాసినో ఉందంట, మళ్ళీ అది విజయసాయి రెడ్డి గారు అమ్మాయిని నడుపుకుంటుందని చెబుతున్నారు. సిగ్గుసారమైన ఉందా? మనిషి జన్మైన ఎత్తింది చంద్రబాబు నాయుడు. అన్ని బొంబాయి మాటలు, బొంబాయి కవర్లు. ఈ రాష్ట్రానికి బొంబాయి గారితో వచ్చేటువంటి టూరిజం కావచ్చు, కంపెనీలు కావచ్చు, దేన్నైనా సరే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కావచ్చు, దేన్నైనా సరే సర్వనాశనం చేయాలి. కాలు పెడితే నాశనం, సర్వనాశనం. ఇటువంటి దుర్మార్గులందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టి కల్తీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు కల్తీ పార్టీ కల్తీ నాయకుడు. ఎందుకంటే అది ఎన్టీ రామారావు పార్టీ. ఇతను ఎన్టీ రామారావు వారసుడు కాదు, సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు మేమే వారసులు అని. ఎన్టీ రామారావు సింహానికి సంబంధించినటువంటి రక్తం అయితే వీడికి నక్కకు సంబంధించినటువంటి రక్తం, నక్క చిత్తులు నక్క. హెరిటేజ్ని పాలనే కేరళ తమిళనాడు 2012లో నిషేధించింది వాస్తవమా కాదా? పిల్లలకి కల్తీ పోవాలమ్మి, తల్లులకి కల్తీ పోవాలమ్మి, ఈ ఆంధ్రప్రదేశ్లో కల్తీ పోవాలమ్మి, బస్సులు ఉన్నటువంటి రైతుల దగ్గర వాళ్ళకి తక్కువ రేట్లు ఇచ్చి పాలు తాగినాలని నాశనం చేశాడు,
పాలు తీసిన వాళ్ళని నాశనం చేశాడు, పశువులు మేపుకున్న వాళ్ళని నాశనం చేశాడు. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు కారణం కదా. ఈ కల్తీ నాయుడు, ఈ కల్తీ పార్టీ చెప్పేటువంటి మాటల్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి ఇంకొక 20 రోజులు ఈ రాష్ట్రంలో విషం మీదే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్, ఈటీవీ, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడు 20 రోజులు. మీరు గాలి పీల్చినా కూడా చచ్చిపోతారని చెబుతారు, నీరు తాగినా కూడా చచ్చిపోతారని చెబుతారు. ఇక 20 రోజుల నుంచి ఒక 4 రోజులు ఓన్లీ డిబేట్స్, విషం విషం విషం. ఈ విషం ఎక్కడా లేదు, చంద్రబాబు నాయుడు బుర్రలో ఉంది, ఎల్లో మీడియాలో ఉంది. వీళ్ళు విషం కక్కుతారు. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆ టీవీలు ఆ పేపర్లో చూడమాకండి. చూస్తే మనం కూడా వీళ్ళు కక్కేటువంటి విషయానికి లోనవుతాం. దయచేసి, విషం ఎక్కడా లేదు. ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో, ఏబిఎన్, టీవీ 5, ఈటీవీ, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, మనసులో రక్తంలో నర నరాన విషం జీర్ణించుకుపోయి విషం కక్కుతానే, విషం కక్కుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సాధించాలని చెప్పి చూస్తున్నారు. ఆయనేమో నా ఇంటికి ముక్క కూడా పేకలేరని చెబుతున్నారు. వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము ఇక్కడ.